రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మామిడి నాటేందుకు తొలకరి అనువైన సమయం. మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రకాల ఎంపిక చేసుకోవాలి. నేల బలానికి భూసార పరీక్ష తప్పనిసరి అంటున్న వ్యాపార అధికారులు. మార్కెట్లో స్వీట్ కార్న్ కు మంచి డిమాండ్. అధిక దిగుబడుల కోసం సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు. పండ్ల తోటల నుంచి రైతులు పదికాలాల పాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతో పాటు ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. నేడు అనేక పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లొంగకుండా రైతులు నమ్మకమైన నర్సరీలను మొక్కలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే పండ్ల తోటల్ని నాటిన 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత గానీ వాటి దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాసిరకం మొక్కైతే పడిన శ్రమంతా వృధా అవుతుంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం భూభౌతిక లక్షణాలు గమనించి నాణ్యమైన మొక్కల్ని ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు సంగారెడ్డి పల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. పది కాలాల పాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మన దేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపద మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50% మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్లూనుకొని ఉండటం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మామిడి మొక్క దశలో దాని దిగుబడిని అంచనా వేయడం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం నాణ్యమైన పండ్ల మొక్కలకు పెట్టింది పేరు. ఏటా లక్షల సంఖ్యలో మామిడి మొక్కల ఉత్పత్తి జరుగుతుందిక్కడ. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తైన అంటు మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సరళిలో మామిడి సాగుకు అవసరమైన 20 రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం జూన్ నుంచి మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. ముఖ్యంగా మన రాష్ట్రంలో మామిడి అనేది 52% వరకు మనం పండ్ల తోటల విస్తీర్ణంలో మామిడే ఉంది. చాలామంది రైతులు మామిడి వేయడానికి చాలా ముందుకు వస్తుంటారు. మరి ఈ మామిడి తోటలు వేసే దాంట్లో మనకి ముఖ్యంగా మనం పాటించవలసింది అసలు నేలలు ఏ విధంగా మనకి అనుకూలమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ నేల అనుకూలంలో నేల యొక్క సాయిల్ యొక్క రిపోర్ట్ని మనం తీసుకున్నట్లయితే ఆ సాయిల్ యొక్క రిపోర్ట్లో ఉదరజని సూచిక అంటే pH అంటాము. ఈ pH అనేది 5.5 నుంచి 8 pH మధ్యలో ఉంటే మనము మామిడి చెట్లు వేసుకోవడానికి చాలా అనువైన pH అనుకుంటాము. అదేవిధంగా నేల స్వభావంలో ముఖ్యమైనది ఈసి అంటాం, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనకి సాయిల్లో వచ్చేసి మనకి 0.5 కంటే కూడా తక్కువ ఉంటే ఆ నేలలు చాలా బాగా మనకి మామిడికి పనికొస్తాయి. దానికంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మామిడిలో ఎదుగుదల సరిగ్గా ఉండకుండా ఆకులు మాడిపోయి మనకి సాల్ట్ ఇంజరీ వచ్చే అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా రైతులు ముందుగా తమ యొక్క నేలని ముందు పరీక్ష చేసుకొని దాంట్లో ఉదజని సూచిక మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ సమానాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నీరు అంటే బోర్ల నుంచి వచ్చే నీరులో కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనం చూసుకుంటే లవణాలు అంటే ఎంత లవణాల శాతం ఉన్నది మనం చూసుకుంటే ఈ లవణాల శాతము నీటిలో కూడా 1.2 మిల్లీమోల్స్ కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉంటేనే మనకి మామిడి వేసుకోవడానికి చాలా అనువైనదిగా మనం గ్రహించి అటువంటి నేలలో ఈ యొక్క మామిడి తోటలు మనం వేసుకోవాలి. మరి మామిడి తోట వేసుకునే ముందు ఎంత దూరంలో వేసుకోవాలని కూడా రైతులు అడుగుతారు. దీంట్లో మనకి మనం ఇంత ముందుగా సాంప్రదాయ పద్ధతిలో 8 మీటర్లు కాకుండా ఇప్పుడు హై డెన్సిటీ పద్ధతిలో మనము రైతులందరూ కూడా ఈ మామిడిని 5 మీటర్ల దూరం అంటే మొక్కకి మధ్య 5 మీటర్ల దూరంలో ఈ యొక్క మామిడి చెట్లని వేసుకోవచ్చును. దీన్ని హై డెన్సిటీ ప్లాంటేషన్ అంటాము. ఇది ఎకరానికి 160 మొక్కలుగా మనకి వస్తుంటుంది. ఈ విధంగా మనము రైతులు డిసైడ్ చేసుకున్న తర్వాత మొక్కలు
ఈ మొక్కలు అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఏ విధంగా ఉంటాయి నాణ్యమైన మొక్కలు ఎలా గ్రహించాలి మామూలుగా సాధారణంగా మామిడి అంతా కూడా అంటుపద్ధతి ద్వారా మనం మొక్కలు చేస్తుంటాము ఈ అంటుపద్ధతి ద్వారా మనం మొక్కలు చేస్తున్నప్పుడు మనకి ఈ అంటు మొక్కలు అనేవి ఒక 2 ఫీట్ల కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి అదే విధంగా దాంట్లో అంటు ఏదైతే కడతారో ఆ అంటు అనేది మనకి 4 ఇంచుల ఎత్తులో ఉండి మనకి కనీసము మనకి ఒక పెన్సిల్ థిక్నెస్ లో ఉండే స్టెమ్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా మనకి అంటు మొక్కలకి కనీసం 5 నుంచి 6 రోల్స్ ఆఫ్ ఆకులు ఉండేటట్టుగా చాలా ఆరోగ్యవంతమైన మన మొక్కలను మనము ఎంపిక చేసుకోవాలి రైతులు ఈ యొక్క మంచి నాణ్యమైన అంటు మొక్కలన్నీ కూడా మనకి ఈ పల పరిశోధన సంఘారెడ్డిలో లభ్యమవుతాయి ఇవన్నీ కూడా జూన్ జూలై ఆగస్టు మాసంలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది వారు ఇక్కడికి వచ్చి ఇంకా సలహాలు తెలుసుకొని చేసుకోవచ్చు అదే విధంగా మనం ఎటువంటి రకాలు వేసుకోవాలంటే మనము బాగా వాణిజ్యపరంగా వచ్చే రకాల్లో మనకి బంగనపల్లి అనే రకం వేసుకోవచ్చును హిమాయత్ అనే రకం కూడా ఇప్పుడు బాగా మనకి కన్స్యూమర్ ప్రిఫరెన్స్ చాలా బాగుంది దానిలో మార్కెట్ విలువ బాగుంది కనుక హిమాయత్ కూడా వేసుకోవచ్చును అదేవిధంగా దశరి అనే రకం కూడా వేసుకోవచ్చును అదేవిధంగా కేసరి అనే రకం కూడా వేసుకోవచ్చు ఇలా 3-4 రకాలు మన వాణిజ్యపరంగా ఏవైతే బాగా ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకొని రైతులు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయి అదే విధంగా మా పలఫలం సంఘాయడిలో మనకి పచ్చటి రకాలు కూడా ఉన్నాయి ముఖ్యమైన పచ్చటి రకాల్లో మనకి ఆమిని అనే రకం ఒకటి జలాల అనే రకం ఒకటి రెండు ఉన్నాయి ఈ రెండు పచ్చటి రకాలు కూడా మనం వేసుకోవచ్చును అదేవిధంగా రసభరిత రకాలు రసభరిత రకాలు చిన్న రసం అనేది పెద్ద రసము మరియు చెరుకు రసము ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతాయి ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే రైతులకి మంచి దిగుబడి వచ్చి మార్కెట్ విలువలు బాగా ఉండి అధిక లాభాలు రావడం జరుగుతుంది మరి ఈ మొక్కలు వేసుకోవడానికి ముందుగా మనం గుంతలు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఆ గుంతలు ఎంత విస్తీర్ణంలో తీసుకోవాలంటే మామిడికి వేసే మొక్కల్లో మనకి కనీసం 3 ఫీట్ల గుంతలు అంటే 3 ఫీట్ల లోతు 3 ఫీట్ల వెడల్పు 3 ఫీట్ల పొడవు ఉండేటట్టుగా గుంతలు మనం తీసుకోవాలి మరి ఈ గుంతలు మట్టింద తీసిన తర్వాత ఆ మట్టిలో మనము బాగా చివికిన పశువుల ఎరువు ఒక 5 గంపల పశువుల ఎరువు మనము వేయాలి అంటే సుమారు అది 30 కేజీల వరకు పశువుల ఎరువు ఉంటుంది ఆ పశువుల ఎరువు వేసి బాగా కలపాలి దాంట్లోనే మనము ఈ నీమ్ కేక్ ఒక 2 కేజీల నీమ్ కేక్ వేపపిండి అనేది మనం కలపాలి దాంట్లోనే మనము ఒక 2 కేజీల వర్మీ కంపోస్ట్ కూడా కలిపి దాంట్లో మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 కేజీలు వరకు ఆ మట్టిలో అన్ని కలిపి అంటే ఈ మిశ్రమాన్ని అన్నింటినీ కూడా మనం బాగా కలిపి మళ్ళీ గుంత బూడ్చేసేయాలి అయితే గుంత బూడ్చేటప్పుడు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుంత ఎప్పుడు కూడా మనము మట్టితో బూడ్చేసినప్పుడు అంత ఈ మిశ్రమాన్ని కలిపి బూడ్చిన తర్వాత మన భూమి మట్టం కంటే 1 ఫీట్ ఎత్తులో బూడ్చేసేయాలి ఎందువల్లంటే అది తీసిన గుంత కనుక మన దిగిపోతుంది కనుక మనం ఆ విధంగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకొని బాగా నీరు కనుక మనం ఇచ్చినట్టయితే డ్రిప్ పద్ధతి ద్వారా కానీ వర్షాలు పడ్డది కానీ నీరు ఇస్తున్నట్టయితే ఆ గుంత దిగేసి మళ్ళీ మనకి గ్రౌండ్ నుంచి మనకు కొన్ని 2 ఇంచులే ఉంటుంది ఆ విధంగా మనము గుంత తయారు చేసుకొని మట్టి సరిగ్గా నింపుకొని దానిలో మధ్యలో మనము మొక్క మనం ఇంతకుముందు ఎంపిక చేసిన మొక్కని మనం నాటుకోవాలి మామిడి మొక్కల్లో అంటు కట్టిన తల్లికాడ మంచిదైతే కొత్త అంట్లు నాణ్యమైన అధిక దిగుబడినిస్తాయి అధిక దిగుబడినిచ్చే తల్లి చెట్టు నుంచి సేకరించే కొమ్మను సయాను అంటారు వీటిని వెనీర్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మొక్కలకు అంటు కడతారు మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు వేరు మూలం సయాను బాగా అతికి ఉన్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి వేరు మూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి ప్రస్తుతం మార్కెట్లో వేల సంఖ్యలో మొక్కలను సరఫరా చేసే నర్సరీలున్నాయి గుర్తింపు ఉన్న నర్సరీల నుంచే మొక్కలను కొనుగోలు చేయాలంటారు మనం అంటు ఎక్కడైతే కడతారో అంటే అంటు చెట్టుకి అంటు ఉంటుందో ఆ అంటుని తప్పనిసరిగా మనకు భూమిలోకి దిగకుండా చూసుకోవాలి ఒక్కోసారి మొక్కలు నాటేటప్పుడు అంటు మొక్కను కూడా భూమిలోకి నాటేస్తారు అట్లా భూమిలోకి నాటడం ద్వారా సీడ్లింగ్ అనేది వస్తుంది మనకు అంటు మొక్క రాదు అందుకు రైతులు కొంచెం జాగ్రత్త వహించి ఆ అంటు మొక్కని మనకి భూమి మట్టం నుంచి 4 ఇంచులు పైకి ఉండేటట్టుగా చూసుకొని మనం చేసుకోవాలి అదేవిధంగా మనం మొక్క నాటిన తర్వాత మొక్క పడిపోకుండా గాలి వానలకు పడిపోకుండా 1 సంవత్సరం పాటు దాన్ని స్టేకింగ్ చేయాలి స్టేకింగ్ అంటే ఒక వెదురు కొమ్మతో మనం ఒక 6 ఫీట్ల కొమ్మ ఉంటుంది ఆ వెదురు బద్ద ఉంటుంది ఆ వెదురు బద్దతో మనము కొమ్మని మంచిగా స్టేకింగ్ చేసుకున్నట్లయితే కొమ్మ ఎదుగుదల బాగా ఉంటుంది చనిపోవడం ఎలాంటివి జరగకుండా మనకి ఈ తోటలన్నీ కూడా నాటి అంటే చాలామంది రైతులకి ఏంటంటే మనం తోట వేసిన తర్వాత మనకు 100కి 100% ప్రతి ఒక్క మొక్క కూడా చావకుండా బతకాలి అలా బతికినప్పుడే అప్పుడు ఏమవుతామంటే మనకి తోట యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది మనకి అధిక దిగుబడి వస్తుంది ఎప్పుడైతే కొన్ని చావులు ఉంటాయో అంటే కొన్ని మొక్కలు చనిపోవడం జరుగుతుందో ఒక అటువంటి చనిపోయిన మొక్కలు ఇమ్మీడియట్గా మనం త్వరగా మనము వాటిని రీప్లేస్ చేసుకుంటే మనకి టైం వృధా కాకుండా ఒక 4-5 సంవత్సరాలకి మనకి తోట అంతా కూడా 100కి 100% తోటలన్నీ కూడా చెట్లన్నీ కూడా ఫలసహాయాన్ని ఇచ్చి మనకి అధిక దిగుబడి ఇస్తుందన్నమాట Oh,
మనం ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం అలాగే వ్యాపార భూములకు సంబంధించి మట్టిలో ఉండే పోషకాలను కాపాడేందుకు ప్రతి రైతు ప్రత్యేక దృష్టి సారించాలి మనిషి జబ్బు చేసినప్పుడు రక్త పరీక్షల ఆధారంగా రోగాన్ని నిర్ధారించి సరైన వైద్య చికిత్సను తీసుకుంటాడు అలాగే పంట పొలాలకు మట్టి పరీక్షలు చేయించి అందుకు అనుగుణంగా భూమికి అవసరమైన పోషకాలు అందిస్తే వ్యాపారం లాభసాటిగా మారుతుంది ఇందుకోసం వరంగల్ జిల్లా వ్యాపార అధికారులు రైతులకు అవగాహన కల్పించి భూసార పరీక్షలు చేస్తున్నారు భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటారు భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలనే ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకుని మంచి దిగుబడులు ఇచ్చే పంటలను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అంతేకాదు నేలకు సరిపడా పోషకాలను అందించడం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టి భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతాం ఇప్పుడు మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఎరువుల వాడకం కొంచెం సమతుల్యత లేకుండా పోతుంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నత్రజని వాడితే కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎక్కువగా భాస్వరం ఎక్కువ ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువ అవుతుంది ముఖ్యంగా వాణిజ్య పంటలు ముందుగా మిరప నుంచి మొదలుపెట్టి తర్వాత పత్తి తర్వాత వరి కూడా ఈ మూడు పంటలకు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో భాస్వరం ఎరువులు ఈ డిఏపి ఇలాంటి ఎరువులు ఎక్కువ వాడటంతో ఇప్పుడు ఈ జిల్లాలో మనం భూసార పరీక్ష ఫలితాలు గిట్ట చూసినట్టయితే ఎక్కువ అంటే దేశంలో ఏ ప్రాంతంలో లేనట్టుగా ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో భాస్వరం నిల్వలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి అధికంగా భాస్వరం పెరిగిపోయిన సందర్భంలో జింకు లోపం కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కువ అవుతుంది దయచేసి రైతాంగం ఎట్టి పరిస్థితులలో ఎకరాకు ఒక బస్తా డిఏపీకి మించి వేసుకోవటం అనేది అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలి అధిక భాస్వరము భూమికి చేటవుతుంది రైతుకు అనవసరం ఖర్చు అవుతుంది 2020-21 సంవత్సరంకి గాను మేము 14,000 శాంపిల్స్ వరకు ఈ వరంగల్ జిల్లా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో మేము అనాలిసిస్ చేయడం జరుగుతుందండి అయితే ఈ శాంపిల్స్ అన్నీ కూడా ప్రతి మండలం నుంచి ఒక విలేజ్ చొప్పున తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక డివిజన్ నుంచి ఒక 6 మండల్స్ 6 విలేజెస్ నుంచి ఈ శాంపిల్స్ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇలా మేము వచ్చిన శాంపిల్స్ని ఏం చేస్తామంటే దీంట్లో అనేక రకాల కాంపోనెంట్స్ ఉంటాయి పిహెచ్ ఈసీ నైట్రోజన్ ఫాస్ఫరస్ కంటెంట్ పొటాషియము అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అయిన కాల్షియం జింక్ సల్ఫర్ బోరాన్ ఐరన్ ఈ ఎలిమెంట్స్ అన్నిటివి కూడా ఇక్కడ మేము అనాలిసిస్ చేయడం జరుగుతుంది పిహెచ్ ఫార్మర్స్కి ఏ విధంగా ఉంది ఫస్ట్ మన సాయిల్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే పిహెచ్తోనే మనకి 90% తెలుస్తుంది ఎందుకంటే పిహెచ్ అనేది మనకు లో లెవెల్లో 5 కానీ 6 కానీ వచ్చిందంటే ఆ సాయిల్ చాలా యాసిడిక్ అనమాట అంటే అది మొలకెత్తడానికి ఫార్మర్స్కి ఎక్కువగా పనికిరాదు దానికి లైమ్ అప్లై చేయాలనేసి మేము సాయిల్ హెల్త్ కార్లు సజెస్ట్ చేస్తాము అలాగే ఒకవేళ పిహెచ్ కనుక ఎక్కువగా 8 ఎబో ఉన్నట్లయితే అది ఆల్కలైన్ సాయిల్స్ అంటే దానికి జిప్సం అప్లై చేయాలి అయితే ఇది అప్లై చేయాలనేది ఏ క్రాపు ఎంత క్వాంటిటీ అది ఎంత ఉంది లో ఉంటే ఎంత మీడియం ఉంటే ఎంత హై ఉంటే ఎంత అప్లై చేయాలనేది యాజ్ పర్ వాల్యూ ప్రకారము వాటికి సజెస్ట్ చేయడం జరుగుతుంది మేము యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వాటి యొక్క వాల్యూస్ తీసుకొని అవి లో రేంజ్లో ఉన్నాయా మీడియం రేంజ్లో ఉన్నాయా హై రేంజ్లో ఉన్నాయా ఏ పంటకి ఎంత రేంజ్లో అవసరం ఉన్నది దానికి ఫార్మర్ ఎక్కువేస్తున్నాడా తక్కువేస్తున్నాడా ఇంకెంత ఎంత ఫర్టిలైజర్ అనేది అప్లై చేయాలనేది మేము సాయిల్ హెల్త్ కార్డులోనే మేము ఇవన్నీ కూడా టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేస్తాం కాబట్టి దాంట్లోనే ఫర్టిలైజర్ అప్లికేషన్స్ ఆన్లైన్లో ఇవ్వడం వల్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఈ విధంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్కి ప్రతి రైతు తప్పనిసరిగా పొలంలో మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలి ఈ పరీక్షలు చేయించడం వలన భూమిలో ఉండే పోషకాల విలువలు తెలుస్తాయి మట్టి నమూనా పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులను తగిన మోతాదులో వేసుకోవచ్చు ఫలితంగా పెట్టుబడి భారం తగ్గుతుంది కాబట్టి రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఈ భూసార పరీక్ష కేంద్రంలో వ్యవసాయ అధికారులతోటి అంటే వచ్చినటువంటి శాంపుల్ వివిధ మండలాల నుండి జిల్లాలో ఉన్నటువంటి ఇరస్ట్వైలు 6 డిస్టిక్స్ సంబంధించి వరంగల్ రూరల్ అర్బన్
జనగాము మా భూపాలపల్లి అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి మట్టి నమూనాలను సేకరించినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరించినటువంటి మట్టి నమూనాలు అవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కానీ మనకు 18,754 శాంపుల్ రావడం జరిగింది. వచ్చినటువంటి శాంపుల్ కూడా ఈ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ తోటి అన్నీ కూడా మనకు రావడం జరిగింది. వీటిని అన్ని అనాలిసిస్ చేసి మన ల్యాబ్లో పిహెచ్ ఈసీ తర్వాత నత్రజని భాస్వరం పొటాషు మైక్రోన్యూట్రియంట్స్ కూడా అంటే జింకు ఐరను మ్యాంగనీస్ కాపర్ ఇవన్నీ కూడా మూలకాలను విశ్లేషించడం అప్లికేషన్ పార్టు అంటే వేసేటువంటి ఎరువుల మోతాదు కొద్దిగా తగ్గించుకొని జింకు లోపాలు కూడా చాలా వరకు నోటీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఆ రకంగా అంటే జింకు అప్లికేషన్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది కూడా చేసుకుంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించుకొని తగ్గించుకోవడానికి వినియోగ ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ రైతు సోదరులందరికీ. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నిటికంటే ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరి అయినది కానిచో దాని భౌతిక రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కోసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు వ్యవసాయ అధికారులు. ముఖ్యంగా రైతులు ఏం చేయాలంటే సాయిల్ శాంపిల్ ఎక్కడెక్కడ తీయాలంటే భూమి అంతా కూడా తడి లేని చోట మరియు గట్ల కింద చెట్ల కింద తీయకూడదు. ముందు ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసినప్పుడు మనము శాంపిల్ తీయకూడదు. ఎప్పుడైనా వర్షకాలంకి ముందు ఎండలు బాగా ఉన్నప్పుడు మనము క్రాప్ లేని సమయంలో మనము సాయిల్ శాంపిల్ కలెక్షన్ అనేది కంపల్సరీ అప్పుడు మాత్రమే చేయాలి. 5 ఎకరాలకు ఒక సాయిల్ శాంపిల్ చొప్పున ఒక 1/4 కిలో అంత మట్టి మనము కలెక్షన్ అనేది ఒక 10 నుంచి 15 చోట్ల మనం కలెక్షన్ చేసుకొని మనం ఒక దగ్గర బస్తా ఉంటుంది కదా, బస్తా సంచి దగ్గర మనం పరుచుకొని మనం 4 ఆ మట్టి అంతా కూడా అక్కడ తీసుకొచ్చుకొని మనము 4 భాగాలుగా చేసుకొని ఎదురుగున్న భాగాలను తొలగించి 2 భాగాలు కలుపుకుంటూ అలా 2-3 సార్లు చేసి ఒక 1/4 కిలో అంత మట్టి వచ్చేటట్టు పిల్లలు కానీ మనం ఏది కూడా మనకు లేకుండా చేసుకొని మనము 1/4 కిలో అంత మట్టి మాత్రం నమూనాకి మనము పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము చేసినట్టయితే మనకి సాయిల్ శాంపిల్ అనాలిసిస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. తక్కువ కాలంలో రైతుకు మంచి నికర రాబడినిచ్చే పంటగా తీపి మొక్కజొన్న సాగు ప్రాచుర్యం పొందుతుంది. దీన్నే స్వీట్ గాన్గా పిలుస్తారు. గతంలో మార్కెటింగ్ ఇబ్బందులున్నా రీటైల్ మార్కెట్లు సూపర్ బజార్ల రాకతో వీటికి డిమాండ్ పెరిగింది. స్టార్ హోటళ్లు సినిమా హాళ్లలో వాడకం పెరగటంతో సంవత్సరం పొడవునా తీపి మొక్కజొన్న సాగును దఫదఫాలుగా చేపడుతూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగును నిరంతరాయంగా కొనసాగించవచ్చునని సాగు వివరాల్ని తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బద్రు. ఒకప్పుడు గింజ కోసం వాణిజ్య సరళిలో సాగు చేసే మొక్కజొన్న నేడు స్వీట్ కార్న్, బేబీ కార్న్, పేలాలు, దానా రూపంలోనూ, పశువులకు మేతగా ఇలా పలు రకాలుగా వినియోగంలో ఉంది. స్వీట్ కార్న్ లేదా తీపి మొక్కజొన్నగా సాగు గతంలో పరిమితంగా ఉన్నా నేడు మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా దీని వినియోగం పెరిగింది. దీంతో మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో దీని సాగు ఊపందుకుంది. అందుకు తగ్గట్లుగానే అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హైబ్రిడ్ తీపి మొక్కజొన్న రకాలు రైతులకు అందుబాటులో ఉండటంతో సాగు మరింత లాభదాయకంగా మారింది. నగరాల్లో స్వీట్ కార్న్ లేని మాల్స్ ఉండవు. కేవలం స్నాక్స్ రూపంలోనే కాదు, వివిధ వంటకాలు, బేకరీ ఉత్పత్తుల్లో కూడా స్వీట్ కార్న్ దర్శనమిస్తోంది. ఈ తీపి మొక్కజొన్నని మనము సాగు చేసుకుంటే కనుక తీపి మొక్కజొన్నతో పాటు అంటే తీపి మొక్కజొన్న అనేది మనకి దాదాపుగా 80 నుంచి 90 రోజులకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ మిగిలిన చొప్పని కూడా మనము పశువులకి దాణా కింద కూడా వాడుకోవచ్చు. సో దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి నేల, అన్ని రకాల నేలల్లో మనము దీన్ని సాగు చేయవచ్చు. కాకపోతే మనకి మురుగునీటి సౌకర్యం అనేది చాలా ప్రత్యేకము. సో మొక్కజొన్న సాగు చేసేటప్పుడు ఏంటంటే మొక్కజొన్న అనేది ఎక్కువ నీటి ఎద్దడి ఉన్నా కూడా తట్టుకోలేదు, అలాగే నీరు ఎక్కువ ఉన్నా కూడా మనకి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మురుగునీరు సౌకర్యం ఉన్నటువంటి ఎలాంటి నీళ్ళల్లో కూడా ఈ తీపి మొక్కజొన్న మనము సాగు చేయవచ్చు. సో రకాల విషయానికి వస్తే ఏంటంటే మనకి
మన కి మాధురి ప్రియ అనే రెండు రకాలు మనకి లభ్యంలో ఉన్నాయి. ఇవి మన మొక్కజొన్న పరిశోధన స్థానంలో కూడా లభ్యంలో ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకి 85 నుంచి 90 రోజులకు వచ్చే రకాలు ఇవి. వీటికి దిగుబడి వచ్చేసి మనకి దాదాపుగా ప్రియాకైతే మనకి 75 నుంచి మనం 80 క్వింటాల ఆ కంకిని మనం తీసుకోవచ్చు. మాధురి విషయానికి వస్తే మనకి 65 నుంచి 70 క్వింటాల వరకు కూడా మనకి ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని వేసుకోవటం లేదంటే మనకి మార్కెట్లో లభించే హైబ్రిడ్ రకాలు చాలా దొరుకుతున్నాయి. విన్ ఆరెంజ్ కానీ లేదంటే స్వీట్ కార్న్ రకాలు మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిని కనుక మనం తీసుకొని కనుక సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంది. మొక్కల మధ్యలో దూరం అలాగే వరుసల మధ్యలో దూరం. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకి మొక్కల మధ్యలో దూరం మనము 20 సెంటీమీటర్లు, అట్లాగే వరుసల మధ్యలో దూరం మనం 60 సెంటీమీటర్లు కనుక మనం బోదెలను వేసుకున్నట్లయితే ఆ బోదెల్లో 1/3 వంతులు కనుక మనం విత్తనాలను వేసుకున్నట్లయితే కనుక మనకి ఎకరానికి దాదాపుగా మనకి 4 నుంచి 5 కిలోల విత్తనం వరకు మనకు సరిపోతుంది. ఈ స్వీట్ కార్న్ ఏంటంటే మనం కండె తీసుకుంటాం కాబట్టి ప్రతి మొక్కకి ఒక కండె వస్తుంది. కాబట్టి మనకి ఈ మొక్కల సాంద్రత అనేది మనం ఖచ్చితంగా బోదెల్లో 1-2 ముందుగా వేసుకొని తర్వాత ఒక మొలిచిన తర్వాత ఒక 10 రోజుల్లో కనుక మనం థిన్నింగ్ అంటే మనం ఎక్స్ట్రా ఏదైతే మొక్క ఉంటుందో అని తీసేయగలిగితే కనుక మనకి పొలంలో మనకి 33,333 మొక్కలు ఉంటాయని కనుక అన్ని కండలు వచ్చి మనకి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. పంట తొలి దశలో కలుపును సమర్థవంతంగా అరికట్టినట్లయితే పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. అంతేకాదు చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. తీపి మొక్కజొన్న మనం అందించే పోషకాల ఆధారంగా పెరుగుదలను కనబరుస్తుంది. సమయానుకూలంగా అందించే సమతుల్య పోషక యాజమాన్యంతో పాటు కలుపును అదుపులో ఉంచినప్పుడే వాటి వినియోగ సామర్థ్యం అధికంగా ఉంటుంది. మొక్కజొన్న అనేది చాలా సెన్సిటివ్ క్రాప్. తర్వాత 1 నెల వరకు కూడా దీన్ని పంట ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి 30 రోజుల్లో కనుక మనం కలుపు లేకుండా చూసుకున్నట్లయితే కనుక దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత 24 గంటల వరకు తేమ ఉన్నప్పుడు మనం అట్రజిన్ అనే కలుపు మందుని కనుక మనం వేసుకున్నట్లయితే మనకి ఈ కలుపుని నివారించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే దీంట్లో ఏంటంటే మనకి తేలికపాటి నీళ్ళు అయితే మనకి 800 గ్రాముల వరకు, అట్లాగే బరువు నీళ్ళు అయితే మనకు 1 కేజీ వరకు కూడా ఈ అట్రజిన్ అనే 50% మందుని కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే వెడల్పాకు కలుపు మొక్కలన్నింటినీ మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత కూడా 25 నుంచి 30 రోజుల వరకు మధ్యలో కూడా మనం ఒక్కసారి అంతర్కృషి కనుక చేసుకున్నట్లయితే మొదట దశలో వచ్చే కలుపుని మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే పోస్ట్ ఎమర్జెన్సీ అంటే దాని తర్వాత వచ్చే కలుపుని కూడా మనము సాధారణ పంటలు ఎలాగైతే మనము వేరే మందులతో చేస్తామో, లేదంటే 2,4-D సాల్ట్తో కానీ లేకపోతే వేరే మార్కెట్లో లభ్యమైన మందులతో కనుక మనము పిచికారి చేసుకున్నట్లయితే తొలి అంటే మళ్ళీ దశలో వచ్చే మనం కలుపుని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్వీట్ కార్న్లో ఏంటంటే మన ఎరువుల యాజమాన్యం అనేది చాలా ప్రధానం. 70 నుంచి 80 కేజీల నత్రజని ఇచ్చే ఎరువులు, అట్లాగే 24 కిలోలు ఇచ్చే భాస్వరం ఎరువులు, అట్లాగే 20 కిలోలను ఇచ్చే పొటాష్ ఇచ్చే ఎరువులను కనుక మనం వేసుకున్నట్లయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అట్లే దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనం యూరియా అనేది మనము 3 దఫాలుగా వేసుకోవటము, మిగతా భాస్వరము అట్లాగే మనం పొటాష్ని మనము దుక్కిలోనే వేసుకున్నట్లయితే కనుక మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తీపి మొక్కజొన్న కోత సమయాన్ని గుర్తించడం అతి ముఖ్యమైనది. పీచు గట్టిపడినప్పుడు 50 నుంచి 20 రోజుల మధ్యలో తప్పకుండా కొయ్యాలి. కంకి ముదిరితే చక్కెర శాతం తగ్గి మార్కెట్లో ధర పలకదు. ఎప్పుడైతే సిల్క్ వస్తుందో, టాజిల్ వస్తుందో, దాని తర్వాత 18 నుంచి 21 రోజులకు వస్తుంది. కాబట్టి ఆ దశలో తర్వాత ఏదన్నా కొన్నింటిని మనం కనుక ఓపెన్ చేసి చూస్తే కనుక గిచ్చితే పాలు వస్తుంటాయి దాంట్లో నుంచి. సో ఆ దశని మనము గుర్తించుకోవాలి. సో ఆ దశలోనే మనము హార్వెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు. లేకపోతే దాన్ని ముదిరిపోయినట్లయితే కనుక దాంట్లో చక్కెర శాతం అనేది పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చక్కెర శాతం ఉన్నప్పుడే మనకి మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనము కోత కోసుకొని పంపించాల్సిన అవసరం ఉంది అన్నట్టు. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనం ఇదేంటంటే 1 రోజులో మొత్తం అమ్మలేము. కాబట్టి మనం ఆ ఏదైతే మనం సోయింగ్ చేయదలుచుకున్నామో, విత్తదలుచుకున్నామో, దాన్ని వివిధ దశల్లో కనుక మనము సోయింగ్ చేసుకున్నట్లయితే కనుక మనకి అవసరాన్ని బట్టి మనం మార్కెట్కి తరలించడానికి అవకాశం ఉంది. విత్తనం మొదలుకొని నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాకుండా మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్లో ఒకసారి కాకపోయినా మరోసారి మంచి ధర లభించే అవకాశం ఉంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు, సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, టెన్టీవీ రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 040301010010, 8897168611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.